వెల్కమ్ టు పీడిటివి న్యూస్. జయాపజయాలు అనేవి కామన్గా జరుగుతూ ఉంటే గెలుపోవటములు అనేది పార్టీలకు సహజమైపోయింది. అయితే ఒక్కొక్కసారి ఊహించని ఓటమి మాత్రం ఓడిపోయిన పార్టీని తీవ్ర అసంతృప్తిలోకి అలాగే నైరాశ్యంలోకి పడేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే తర్వాత ఏం చేయాలి, అసలు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది ప్రస్తుతం ఏపీ రాజకీయాలు తెలుగుదేశం పార్టీని తొలిచేస్తున్న ప్రశ్న. అయితే ఇదే టైంలో ఇటు సోషల్ మీడియాలో కానివ్వండి, మామూలు మాధ్యమాల్లో కానివ్వండి, ఆసక్తికరంగా రేకెత్తుతున్న ఒక ప్రశ్న, ఒక అంశం, అంటే అది ప్రజల నుంచి వచ్చిందో లేదంటే కొంతమంది విమర్శకులు విశ్లేషకులు బయటకు పంపించారో తెలియదు, కానీ ప్రస్తుతం లోకేష్, నారా లోకేష్ పాదయాత్ర చేయబోతున్నారా? ఎందుకంటే మొన్నటి వరకు జగన్ పాదయాత్ర చేశారు, జగన్ పాదయాత్ర చేసిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, ఇది అందరికీ తెలిసిన విషయమే. అంతకుముందు చంద్రబాబు కూడా పాదయాత్ర చేశారు, అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా పాదయాత్ర చేశారు. వీళ్ళందరూ అంటే పాదయాత్రలు చేసి ముఖ్యమంత్రి అయ్యారు. వాట్ నెక్స్ట్? నెక్స్ట్ పాదయాత్ర చేయబోయేది ఎవరు? అంటే ఇప్పుడున్న వయసు రీత్యా కానివ్వండి, ఆరోగ్య రీత్యా కానివ్వండి, చంద్రబాబు పాదయాత్ర చేస్తారా లేదనేది పక్కన పెడితే, తెలుగుదేశం పార్టీ నుంచి నారా లోకేష్ పాదయాత్ర చేస్తారా, పాదయాత్ర చేయబోతున్నారా, ఇలాంటి ఒక అనుమానాలు కానివ్వండి, ఇలాంటి ఒక ప్రశ్నలు ఆల్రెడీ మొదలైపోయినాయి. అది కూడా ఇప్పటి నుంచే మొదలు పెడతారా, అసలు ఏంటి నారా లోకేష్ పాదయాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నారు? ఎందుకంటే ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన రాణించలేకపోయారు అనే ఒక విమర్శ ఉంది. అలాగే ఆయన మీద కొన్ని కామెంట్లు కూడా ఉన్నాయి. సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీలో ఉన్న ఒక నేతపై ఎక్కువ కామెంట్లు వస్తాయి, ఎక్కువ విమర్శలు వస్తాయి. అది ఎవరు అంటే ఖచ్చితంగా నారా లోకేష్ అని చెప్పాలి. అది ఎందుకు ఆ తరహా విమర్శలు వస్తున్నాయి, ఎందుకు ఆ తరహా వ్యంగ్యమైన కామెంట్లు వస్తున్నాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఓకే, అవి ఇప్పుడు ప్రస్తావించదలుచుకోలేదు, ఎందుకంటే ఆయన మీద వచ్చే కామెంట్లు అందరికీ తెలుసు. అయితే ఆయనకు కూడా తెలుసు, దాని మీద వాళ్ళు పలుమార్లు కేసులు పెట్టడం కూడా జరిగింది. అయితే ఇలాంటి టైంలో ఒక అగ్రెసివ్ పొలిటీషియన్గా, ఒక రాజకీయ నాయకుడు, ఒక మంచి రాజకీయ నాయకుడుగా ఆయన ఎదగాలి అంటే, అంటే ఒక ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజా సమస్యల పరిష్కారంపై ఆయన ఒక రాజకీయ చాణిక్యం ఉన్న నేతగా ముందుకు ఎదగాలంటే ఖచ్చితంగా ఆయన పాదయాత్ర చేయాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, పూర్తిగా రాజకీయాల్లోకి ఇన్వాల్వ్ అవ్వాలి. ఇప్పటివరకు నారా లోకేష్ కంప్లీట్గా రాజకీయాల్లోకి ఇన్వాల్వ్ అయిన దాఖలాలు లేవు. ఆయన ఎమ్మెల్సీగా మంత్రి పదవి దక్కించుకున్నారు, ఓకే, అది తండ్రి ఇచ్చిన పదవిగా అందరూ చెప్పుకున్నారు. ప్రజల్లో నుంచి వచ్చి డైరెక్ట్గా ప్రత్యక్ష ఎన్నికల్లోకి వచ్చి ప్రజల ద్వారా గెలుపొందాలని మంగళగిరి నుంచి ఆయన ప్రయత్నం చేసిన ఆ ప్రయత్నం విఫలమైంది. ఒకవేళ ఆయన గెలిచుంటే వేరే రకంగా ఉండేదేమో. సో ఈ టైంలో ఇప్పుడు నారా లోకేష్ కనుక పాదయాత్ర చేసేందుకు ప్రజల్లోకి వెళితే ప్రజల సమస్యలు తెలుసుకుంటా ఆయన మొత్తం రాష్ట్రం మీద, మొత్తం 175 నియోజకవర్గాల మీద ఆయనకు ఒక పట్టు దొరుకుతుంది, ఒక పట్టు సాధించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఆయన ఏం చేయాలి అనేది, ఎందుకంటే పక్క వాళ్ళు ఇచ్చే సలహాలు వేరు, అలా చేయి ఇలా చేయని ఆయన వ్యక్తిగతంగా ఆలోచించి తీసుకునే నిర్ణయానికి పక్క వాళ్ళు ఇచ్చే సలహాకి చాలా తేడా ఉంటుంది. అలా ఆయన సొంతంగా వ్యక్తిగతంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అంటే ఖచ్చితంగా ఆయన ప్రజల్లో వెళ్ళాలి. అది పాదయాత్ర రూపంలోనో ఇంకో రూపంలో ఇంకో రూపంలో అది వేరే విషయం, కానీ ఆయన మాత్రం ఇప్పుడు పాదయాత్ర చేయబోతున్నారా, చేస్తే ఇలాంటివి అన్నీ తెలుస్తాయి అనేది మాత్రం ఇప్పుడు ఒక వైరల్ అవుతున్న అంశం. అయితే ఇది ఆయన దృష్టి కూడా వెళ్ళే ఉంటుంది, ఆయన కూడా పాదయాత్ర చేయడానికి రెడీగా ఉన్నారు అని కూడా కొంతమంది నుంచి అర్థమవుతుంది, తెలుస్తుంది. అయితే దీని మీద ఎలాంటి అధికారిక ప్రకటన అయితే ఇంకా వెలువడలేదు. ఒకవేళ నారా లోకేష్ కనుక పాదయాత్రకు సిద్ధమైతే ఏం జరుగుతుంది? ప్రజల సమస్యలు తెలుసుకొని అలాగే ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న పనుల మీద విమర్శించేందుకు ఆయనకు పట్టు దొరుకుతుందా? అందులో లోపాలను ఎత్తి చూపించి ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై గళం విప్పేందుకు ఆయనకు ఒక అవకాశం వస్తుందా ఈ ఒకవేళ ఆయన పాదయాత్ర చేస్తే అనేది కూడా ఒక ఆలోచించాల్సిన అంశమే. ఒకవేళ నిజంగా ఆయన పాదయాత్ర చేస్తే అటువంటి కోణాలు ఏమన్నా బయటకు వస్తాయేమో, ఆయనకు కూడా ఒక ఛాన్స్ వస్తుందేమో, ఆయన కూడా ఒక వ్యక్తి నారా లోకేష్ని విమర్శించేందుకు అవకాశం లేకుండా ఆయన మాట్లాడే ఛాన్స్ ఒకవేళ లోకేష్కు దొరుకుతుందేమో చూడాలి. మరి అలాంటి కీలక నిర్ణయం నారా లోకేష్ తీసుకుంటారా లేదా, పాదయాత్రకు ఆయన సుముఖంగా ఉన్నారా లేదా, పాదయాత్రకు ఆయన సిద్ధమవుతారా లేదా అనేది వేచి చూడాలి. మొత్తం మీద ఓవరాల్గా చూసుకుంటే మనకు నారా లోకేష్ ఈసారి టీడీపీ నుంచి నారా లోకేష్ పాదయాత్ర దిగుతున్నారు, పాదయాత్రకు వెళ్ళబోతున్నారు. గతంలో జగన్ 3600 చిల్లర ఎంతో కిలోమీటర్లుగా ఆయన పాదయాత్ర చేశారు, 3618 ఎంతో. ఇప్పుడు కూడా
నారా లోకేష్ కనుక ఒకవేళ ఆయన పాదయాత్ర చేస్తే చిత్తూరు నుంచి ఆయన పాదయాత్ర చేస్తారా అనేది కూడా ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. దాని మీద ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇలాంటి కీలక నిర్ణయం తీసుకుంటే కనుక ఖచ్చితంగా ప్రజలు లోకేష్ను స్వాగతిస్తే కనుక తెలుగుదేశం పార్టీ ఈ రకంగా అయినా బలోపేతం అవుతుందేమో అనేది కూడా ప్రజల్లో ఒక ఆకాంక్ష టీడీపీ నేతల్లో కానివ్వండి, టీడీపీ అభిమానుల్లో కానివ్వండి, టీడీపీ శ్రేణుల్లో కానీ కనిపిస్తుంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఇది వాళ్ళ స్పెషల్ టాపిక్. మరో టాపిక్ మళ్ళీ కలుద్దాం. స్టేషన్ పీడీటీవీ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.